नमस्ते वेलकम टू एसीटी न्यूज़ నేను కల్పన బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ ఏయులో అమెరికన్ కార్నర్ వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ ను యదావిధిగానే కొనసాగించాలి దీక్షాపరుల డిమాండ్ క్రీడలతో పని ఒత్తిడి నుంచి ఉపశమనం జర్నలిస్టుల క్రీడా పోటీలను ప్రారంభించిన నగర ప్రముఖులు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి నిరసన తెలిపిన ఆటో కార్మికులు జ్ఞాపక శక్తిని కోల్పోవడమే ఆల్జీమర్స్ మతిమరుపు వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న వైద్యులు ఇక వివరాలకు వెళ్తే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అమెరికన్ కార్నర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి దేశంలోనే మూడవది రాష్ట్రంలోనే మొదటిది అయిన ఈ అమెరికన్ కార్నర్ను సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు దేశంలో ఇప్పటివరకు అహ్మదాబాద్ హైదరాబాద్లకే పరిమితమైన అమెరికన్ కార్నర్ సేవలు రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో అందుబాటులోకి వచ్చాయి ఏయు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయం మొదటి అంతస్తులో అమెరికన్ కాన్సులేట్ సౌజన్యంతో ఈ కార్నర్ను ఏర్పాటు చేశారు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో కార్నర్ సేవలను ప్రారంభించారు విద్యార్థులతో పాటు వినూత్నమైన ఆలోచన కలిగిన యువతకు మార్గదర్శకంగా ఉండేలా కార్నర్ సేవలు ఉపయోగపడతాయని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కేంద్రంలో వారంలో 1-2 కార్యక్రమాలను వర్చువల్ విధానంలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ప్రస్తుతం 10 ల్యాప్టాప్లు నిరంతరం ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంటాయి యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ఎవరైనా వచ్చి ఇక్కడ సేవలను పొందవచ్చు అలాగే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు అనుగుణమైన పుస్తకాలను అందుబాటులోకి ఉంచారు ఎడ్విన్ ఆద్వర్యంలో ఈ కార్నర్ నడుస్తుందని అమెరికన్ కౌన్సిల్ జనరల్ జోయెల్ గ్రిఫియన్ ఏయువిసి ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిలు తెలిపారు రాష్ట్రం నుంచి ఉన్నత చదువులు ఉద్యోగ అవకాశాల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అక్కడ ఉన్న అవకాశాలను ఈ కేంద్రం ద్వారా నిపుణుల ద్వారా వివరిస్తామని తెలిపారు మన దేశంలోనూ అలాగే ఇతర దేశాలలో ఉన్న అమెరికన్ కార్ల అనుసంధానం ద్వారా అక్కడి విద్యా విధానం ఐటీ విధానంలో వస్తున్న మార్పులు అమలవుతున్న విధానాల్లో పరస్పరం బదిలీ చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి కలెక్టర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది యుఎస్ కాన్సులేట్ జనరల్ ఇన్ హైదరాబాద్ ఇస్ వెరీ ప్లీజ్డ్ టు ఇనాగరేట్ దిస్ అమెరికన్ కార్నర్ విత్ అవర్ పార్ట్నర్ ఆండ్రూ యూనివర్సిటీ అండ్ అగైన్ జస్ట్ ఎ స్పెషల్ థాంక్స్ టు వైస్ ఛాన్సలర్ రెడ్డి టు డాక్టర్ అనవరాపు అండ్ ఆల్ ఆఫ్ ది టీమ్ హియర్ ఎట్ ది యూనివర్సిటీ దట్ హావ్ మేడ్ దిస్ హ్యాపెన్ I think we've been discussing this for many years and so it's very exciting that we finally realized this opportunity. Just to clarify, this is the third American corner in India. There's one in Ahmedabad, Hyderabad, and now Visakhapatnam. So American corners are partnerships between the US government and local partners, in this case Andhra University. And we have kind of five main topics that we try to focus on when we open these American corners. The first one is English language learning and programming. So in the past we've had an English language fellow who is a US expert who lived here in Visakhapatnam, and we hope that she will return in January to continue her efforts to support English language learning and education here. The next topic is US education advising. We know there are a lot of Telugus that want to study at US universities. And that's part of what Dr. Anavarapu works on as well, fostering relationships between the people of Andhra Pradesh and U.S. universities. So that is also a priority. We'll try to provide education advising and bring experts to the American Corner so they can talk and help students choose the best U.S. university for their studies. Today, collaboration is the most important activity. Because universities are ranking is the most ఈ యూనివర్సిటీని ర్యాంకింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్తో లింకేజెస్ అంటే లింకేజెస్ అంటే ఇక్కడ మీరు అడగవచ్చు ఈ లింకేజెస్ అంటే ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీలో రోసా ఇనిషియేటివ్లో
చాలా గ్రేట్ డిఫికల్టీ తోటి ఒక పర్డ్యూ యూనివర్సిటీతో ఎంఓయూ తీసుకోవడం జరిగింది అండ్ వీ హడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో ఫర్ దాట్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేషన్ బిట్వీన్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ పర్డ్యూ యూనివర్సిటీ అంటే పర్డ్యూ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీకి ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోటి ఇక్కడ లెక్చర్స్ ఇప్పిస్తారు అక్కడి నుంచి కదా ఇప్పుడు ఈ కార్నర్ వచ్చినటువంటి నేపథ్యంలో ఉన్న అడ్వాంటేజ్ చూడండి విదౌట్ ఎనీ ఫినాన్షియల్ కమిట్మెంట్ కార్నర్ ద్వారా అమెరికాలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద యూనివర్సిటీస్ బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ అక్కడి నుంచి వాళ్ళు వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేసి కంటెంట్ డెలివరీ చేస్తారు ఇప్పుడు ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ కమింగ్ వన్ ఇయర్లో షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్స్ చూస్తే 100 వరకు వర్క్షాప్స్ ఆల్రెడీ షెడ్యూల్ అయినవి ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 15,000 to 20,000 స్టూడెంట్స్ని ట్రైన్ చేయదలుచుకున్నారు ఏ ఏరియాస్లో సైన్స్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ హ్యూమన్ ఎంటర్ప్రీనర్షిప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ ఇటువంటి వేరియస్ అంశాల్లో జరుగుతున్నటువంటి మార్పులు డెవలప్మెంట్ల మీద మనం ఒక వర్క్షాప్ క్రియేట్ చేసి డెవలప్డ్ కంట్రీల్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ ద్వారా నాలెడ్జ్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక మంచి అవకాశం ఈ సెంటర్ ద్వారా వస్తుంది ఎందుకంటే ఈ సెంటర్ ద్వారా జరిగేటువంటి వర్క్షాప్స్ అన్నింటినీ కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే స్టూడెంట్స్ మొబైల్ నెంబర్స్ మనం పంపించడం జరుగుతుంది ఎందుకంటే మనకి కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటుంది అలాగే అడ్వర్టైజ్మెంట్స్ ఉంది ఓకే వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎనీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్ కెన్ ఆల్వేస్ కమ్ హియర్ ఈ అమెరికాకి వెళ్ళే పిల్లలు కానీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి గైడెన్స్ ఇవ్వడం అండ్ ప్రసాద్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకుని వర్క్షాప్స్ కండక్ట్ చేసే ప్రపోజల్స్లో ఉన్నాము అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఈ అమెరికన్ కార్నర్ని తల్లిదండ్రులు కాదు పిల్లలు తల్లిదండ్రులు అందరూ వినియోగించుకోవచ్చు ఎనీ ఏ డౌట్ ఉన్నా సరే ఈ అమెరికన్ కార్నర్ ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు అండ్ వీసా కౌన్సిలింగ్ మీద కూడా త్వరలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి ఒక వెబినార్స్ కండక్ట్ చేసే ప్రపోజల్లో ఉన్నాం ప్రభుత్వం తరఫున అంటే ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి దరిదాపుగా 10 నుంచి 15,000 మంది పిల్లలకి విదేశీ విద్యపై సంపూర్ణ అవగాహన అంటే ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎటువంటి అంటే ఒక ఏ విధమైన ఆర్థికమైన ఇబ్బందులు కలగజేయకుండా పిల్లలకి అదేవిధంగా ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా విదేశీ విద్యని ముందుకు తీసుకువెళ్లేందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుని ఉన్నారు వారు ఇప్పుడు మేము కొన్ని విశ్వవిద్యాలయాల్ని ఐడెంటిఫై చేస్తున్నాము విశ్వవ్యాప్తంగా ఎంటైర్ ప్రపంచంలో ఉన్న టాప్ గ్రేడ్ యూనివర్సిటీస్లో మన పిల్లల్ని ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇంటలెక్చువాలిటీ అనేది మీకు తెలిసిందే ప్రపంచంలో మన పిల్లలు చాలా చాలా హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉంటున్నారు కాకపోతే కొంచెం గైడెన్స్ లేక కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నారు దానికి గాను ఫస్ట్ స్టెప్ ఇంగ్లీష్ మీడియం ఆంగ్ల మాధ్యమం అనేది ప్రవేశపెట్టారు ఇక్కడ మన రాష్ట్రంలో అండ్ అట్ ది సేమ్ టైం నాకు తెలుసు నేను అమెరికాలో అట్లాంటాలో ఉంటాను నేను నాకు తెలుసు ప్రాబ్లమ్స్ అనేవి సో మనం ఈ యొక్క అమెరికన్ కార్నర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా చాలా స్కోప్ ఉంది భవిష్యత్తులో అండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ యొక్క అంటే ఒక్క అమెరికాకి సంబంధించిందే కాకుండా ఆస్ట్రేలియా కెనడా ఈ దేశాల నుంచి కూడా త్వరలో వాటి సెంటర్స్ని నేను ప్రసాద్ రెడ్డి గారికి చెప్పాను వాటి సెంటర్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకు కానీ కృషి చేస్తున్నాం త్వరలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైన విశ్వవిద్యాలయంగా మారబోతుందనేది ఖచ్చితంగా ఇది 100% జరుగుతుంది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి 175వ రోజు కొనసాగిన దీక్షలకు మురికివాడల సంక్షేమ సంఘం నాయకులు రవికుమార్ లక్ష్మీనారాయణలు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే చర్యలకు దిగజారడం సిగ్గుచేటన్నారు ప్రైవేట్ శక్తుల చేతుల్లో దేశ భవిష్యత్తు తాకట్టు పెట్టడం దేశ భక్తులమని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి ఎంత మాత్రమూ తగదన్నారు తక్షణమే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని విశాఖ ఉక్కును యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు లేకుంటే ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు మురికివాడ నివాసుల సంక్షేమం తరపున ఈ రోజున ఈ టెంట్లో కూర్చోవడం జరిగింది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంది దేశంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీపరం చేస్తూ ఉన్నారు రైల్వే
रैलवे प्रईवेटीकरण एलसी प्रईवेटीकरण मरी अलागे देश में उठी अनेक परश्रम इक गंगवर पोर्ट आदानी अमे जी मैं अलागे इंका अनेक परश्रम अमे सदर्भ में यह प्रवेटीकरण के व्यतिरेक अनेक पार्टी अनेक प्रजा संघा प्रजानीकन उद्यमस्ट सदर्भ में आ उद्यमा की मदत प्रजी मुरकवाड निवास संक्षेम संघ तरफ मेम उद्यम में भागस्वामुपरचना निराहार दीक्ष में कुछ जी रोजुद नूट डेबई ऐदो रोज केन्द्र प्रभुत्म विशाख उक् प्रवेटीकरण से प्रकटनि इंतरकू दिन विरमे ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ఎల్ఐసి రైల్వే తదితర రంగాల సంస్థలన్నిటిని ప్రైవేటీకరణ చేద్దామని ప్రకటిస్తుంది. ఈ ప్రైవేటీకరణ వల్ల భవిష్యత్తులో భవిష్యత్ తరాలు యువకులకు రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. దీనివల్ల దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతుంది. ఇవన్నిటికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వ రంగ సంస్థల్ని దళారీ వ్యవస్థగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్పకుండా ప్రభుత్వమే దీన్ని నడిపి నిరుద్యోగులకు ఉపాధి కల్పించవలసిందిగా మేము మురికివాడ నివాసుల సంక్షేమ సంఘంగా ఈ మంది శిబిరానికి వచ్చి మా మద్దతును తెలియజేస్తున్నాం. జర్నలిస్టుల సమైక్యతకు శారీరక దారుడ్యానికి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల అన్నారు. పోర్ట్ స్టేడియంను వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సిఎంఆర్ విజేఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియా క్రికెట్ పోటీలకు విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ కె సంతోష్రావు, డైరెక్టర్ బి రమేష్ ప్రసాద్లు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ నిర్మల, స్వాతిరాణి, సంతోష్రావులు మాట్లాడారు. విజేఎఫ్ కార్యక్రమాలను కొనియాడారు. నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఈ తరహా క్రీడా పోటీలతో మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం లభిస్తాయన్నారు. జర్నలిస్టుల కోసం ప్రభుత్వ పరంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు గంట్ల శ్రీనిబాబు, ఎస్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. గార్మెంట్స్ 28వ తారీఖు వరకు ఫైనల్ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేసి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులు అందరూ కూడా కలిసి ఇటువంటి గేమ్స్ అనేది, క్రికెట్ టోర్నమెంట్ అనేది ఆడడం ఎక్కడా చూడము. కానీ ఈరోజు అన్ని పేపర్లు, చిన్న పేపర్ దగ్గర నుంచి కూడా పెద్ద పేపర్ వరకు, అలాగే మీడియా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలకు పాల్గొనవలసి ఉంటుంది. ఈరోజు ఫిజికల్గా, మెంటల్గా కూడా చక్కగా స్ట్రాంగ్ అవ్వడానికి ఒక మంచి ఒక అవకాశాన్ని ఇక్కడ జర్నలిస్ట్ ఫారం వాళ్ళు ఏర్పాటు చేసి మరి వాళ్ళని ఇక సపోర్ట్ చేయడం అనేది మంచి కార్యక్రమం. మరి తప్పకుండా ఇంకా ఎన్నో ఎన్ని వీళ్ళు ఇవాళ నిన్న కాదు, ఇప్పుడు 5-6 సంవత్సరాలుగా పనిచి కూడా మరి టోర్నమెంట్ పెట్టడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కళ్ళు పాల్గొని చాలా చక్కగా కార్యక్రమాన్ని నడపడం జరుగుతున్నది. నిజంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తానని తెలియజేస్తాను. ఈరోజు విశాఖపట్నంలోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలోని ఎవరైతే మీడియా మిత్రులు, అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చి క్రికెట్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. ప్రొఫెషనల్గా ఎంత పోటీతత్వం ఉన్నా కూడా పర్సనల్గా మేమంతా ఒకటే అని యూనిటీగా నిరూపించిన వైజాగ్ జర్నలిస్టులు అందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ ఇదే స్పోర్టివ్నెస్తో ముందుకు వెళ్ళాలని, ఇంకా ఆటల్లోనే కాదు అన్నింటిలో కూడా మేమందరం ఒకటే అని నిరూపించుకోవాలని ప్రభుత్వం తరపు నుంచి కానీ, జీసీసీ తరపు నుంచి కానీ, మీ వైజాగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా మా తరపున సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే ఈరోజు ఫైనల్స్లో పోటీ పడుతున్న సాక్షి టీవీ కానివ్వండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీంకి కానివ్వండి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరు గెలిచినా, ఏ టీం గెలిచినా, ఏ ఛానల్ వాళ్ళు గెలిచినా కూడా ఇది వైజాగ్ ఖ్యాతికి ఈ గెలుపును అంకితం ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ యొక్క జర్నలిస్ట్ ఫోరం అసోసియేషన్ మరి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు మరి నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది. మరి జర్నలిస్ట్ సోదరులందరూ ఒక యూనిట్గా ఫామ్ అయ్యి మరి ఆల్మోస్ట్ మరి స్టేట్లోనే నెంబర్ వన్ అంటున్నారు. మరి యాక్చువల్గా ఈ జిల్లా చక్కగా అన్ని నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అన్ని ఆర్గనైజేషన్ అన్నింటిలో అన్ని ఈవెంట్స్లో కూడా చక్కగా అందరు కలిసిమెలిసి చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ముందు ఆర్గనైజర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి స్పోర్ట్స్ అన్నది మరి ఒకళ్ళు గెలవచ్చు, ఒకళ్ళు ఓడవచ్చు, బట్ అందరూ దాన్ని స్పోర్టివ్గా తీసుకొని చక్కగా
ఆడతారని అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సిఎంఆర్ ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ మీట్ అత్యంత ఘనంగా మరి కొనసాగుతుంది. ఈ నెల 16 నుంచి కొన్ని స్పోర్ట్స్ ప్రారంభం కాగా 20 నుంచి 22 నుంచి కూడా మ్యాచ్లు కంటిన్యూషన్ గా జరుగుతున్నాయి. మరి దాదాపు 8 రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ల్లో 13 ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. మరి 3 దశాబ్దాల పైగా చరిత్ర కలిగిన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం క్రమం తప్పకుండా విద్యా వైద్య సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ అదే విధంగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు కూడా నిర్వహించిన ఘనత ఒక వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి దక్కుతుంది. స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ సహకారంతో సిఎంఆర్ సౌజన్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఈ నెల 22 నుంచి 28 వరకు కూడా క్రికెట్ పోటీలు జరుగుతాయి. 13 జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి 28 తర్వాత అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. మరి అథ్లెటిక్స్కి సంబంధించిన ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఇప్పటికే ముగించుకోవడం జరిగింది. చెస్ క్యారమ్స్ టెన్నికాయిట్ మరి అదేవిధంగా 100 మీటర్స్ 200 మీటర్స్ వంటి అథ్లెటిక్స్ పోటీలు కూడా పూర్తి చేసుకున్నాం. ప్రజెంట్ క్రికెట్ పండుగ జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే ఈ పండుగలో నగరంలో ఉన్న ఉన్నతాధికారులను అదేవిధంగా పలువురు ప్రజాప్రతినిధులను అందరినీ కూడా దశలవారీగా భాగస్వాములు చేస్తున్నాం. కాబట్టి జర్నలిస్టుల సంక్షేమం కోసం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం చేస్తున్న కృషి ఇతర అన్ని ప్రాంతాలకు కూడా ఆదర్శనీయంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో సభ్యుల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి రూపకల్ప సమస్యల పరిష్కారం కోసం ఆటో కార్మికులు రోడ్డెక్కారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయం కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిబంధనల పేరిట వడ్డన్లు విధించడంపై మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ ఆటో రిక్షా కార్మిక సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు రాజ్ కుమార్ బుజ్జీలు మాట్లాడారు. అసలే కరోనా కష్టకాలం, ఆపై ఆంక్షలు, దీంతో సరైన ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికుల మీద పెట్రోల్ డీజిల్ ధరల బాధుడితో పాటు ఆర్టీఓ ఈ చలానా భారం, ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు తమను ఆర్థికంగా మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వాపోయారు. అలాగే ఈ నెల 27న భారత్ బంద్లో భాగంగా ఆటో వాళ్ల సమస్యలపై బంద్ పాటిస్తున్నట్లు చెప్పారు. వాళ్ళు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నెంబర్ 21 అని తీసుకొచ్చి అధికి భారాలు ఆర్టీ ఆఫీస్లో అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్నా జోబీలో డబ్బులు ఎట్టకపోతే బ్రేక్ చేయట్లేదు. అలాగే ఏవైతే స్లాట్ల రేట్లు ఉన్నాయో అవి విపరీతమైన రేట్లు పెంచారు. అవి కాకుండా విశాఖ జిల్లాలో స్పెషల్ రైట్ పేరు చెప్పి ఆరుగురు ఉంటే చలానా ఓవర్ లోడ్ కింద వేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈరోజు ఉపాధి లేక ఆటో డ్రైవర్లు సమస్యలతో అల్లాడుతుంటే ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ల మీద భారం వేయడం ఎంత సమంజసం ఆలోచించాలి. ఈరోజు మొత్తం విశాఖలో ఉన్నటువంటి అఖిలపక్ష సంఘాలన్నీ కలిపి రేపు 27వ తారీఖున భారత బంద్కు మద్దతుగా విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం కూడా బంద్ను పిలుపుకోవడం జరుగుతుంది. ఈ బంద్లో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, రవాణా రంగం అంతా పాల్గొంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇదొక హెచ్చరికగా మేము చూస్తున్నాం. లేదన్న రోజుల్లో ఇదే తీరం ఉంటే మాత్రం ఆటో కార్మికులందరినీ ఐక్యం చేసుకొని అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు ముట్టడి చేయనందుకు మేము సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న పరిస్థితుల్లోనూ ప్రజలందరూ కూడా కరోనా కాలంలో ఇబ్బంది పడుతుంటే ఈ ఇబ్బందుల్లో ఏదో మళ్ళీ సందట్లో సరే మీలాగా ఈ ఒక పక్క వచ్చేమో ఈ సెలనాలతో ఒక పక్క ఆర్టీఓలతో ఆటో డ్రైవర్ల మీద అనేక రకాలు ఇబ్బందులు పెడుతున్నారు. అదే కాకుండా ఈ రోజుని ఎంతకాలం అయితే అయింది కరోనా ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా 7000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఏ డ్రైవర్లు కూడా ఒక రోజు తింటే ఒక రోజు తినలేని పరిస్థితిలా ఉంది. రోడ్డు మీద చూస్తే కరోనా డిస్టెన్స్ అని లేకపోతే ఒక ఆటోలో 2-3 కన్నా కూడా ఎక్కువ ఎక్కట్లేదు. ఎక్కడ కూడా ఈ టోల్ని కిరాయి అయితే ఒక పక్క ఆటో ఛార్జీలకి అద్దెకట్టడానికి సరిపోవట్లేదు. అలాగే ఈ రోజుని డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏది చూసినా సరే 100 రూపాయలు పైన దాటిపోయింది. రోడ్డు మీద తిరిగితే ఆటో డ్రైవర్లు 20 రూపాయలు టికెట్ కూడా లేని పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో కేంద్ర ప్రభుత్వాలు ఆటో కార్మికుల మీద బాధ్యతలు అనేది మాపడం
కరెక్ట్ అయిన పని కాదు ఈ రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితులకన్నా ఉంటే ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి పోరాడతాం అలే రేపు 27వ తారీఖు మానవుని జీవితంలో అత్యంత విలువైన విజ్ఞాపకాలు చిన్ననాటి నుండి మనతో పాటు పెనవేసుకున్న బంధాలు జ్ఞాపకాలు ఒక్కోసారి ఆ జ్ఞాపకాలే మనలోని నూతన ఉత్తేజాన్ని నింపుతుంటాయి మరి అలాంటి జ్ఞాపకాలకు మూలమైన జ్ఞాపక శక్తిని కోల్పోతే జీవితం చిద్రంగా మారిపోతుంది జ్ఞాపక శక్తిని కోల్పోవటమే వైద్య పరిభాషలో ఆల్జీమర్స్ అంటారు దీని అవగాహనపై ఏసీటీ ప్రత్యేక కథనం మారుతున్న జీవన శైలి నిద్రలేమి ఒత్తిడి తదితర కారణాల వల్ల ఆల్జీమర్స్ బారిన పడుతున్నారని తెలిసింది ఇటీవల ఓ పరిశోధనలో తక్కువ సమయం నిద్రపోయే వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు కొంతమందికి జన్యు సమస్యల వల్ల కూడా ఏర్పడతాయని మధుమేహం ఊబకాయం గుండె జబ్బులు రక్తపోటు సమస్యలతో బాధపడే వారిలో కూడా ఆల్జీమర్స్ ఏర్పడుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు జ్ఞాపక శక్తి క్రమేపీ తగ్గిపోయి బంధువులు స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులను మర్చిపోయే స్థాయికి చేరుకోవడమే ఈ వ్యాధి లక్షణం 60 ఏళ్ల వయసు నుంచి ఈ మతిమరుపు వ్యాధి ప్రారంభమై 80 ఏళ్లకు తీవ్ర దశకు చేరుతుందని వైద్య నిపుణులు అంటున్నారు సెప్టెంబర్ నెలను ఆల్జీమర్స్ మంత్ గా అంటే ఈ నెల మొత్తం ఆల్జీమర్స్ వ్యాధి యొక్క అవగాహన పెంచుకునేందుకు వాడుకునేందుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకున్నారు ఈ ఆల్జీమర్స్ వ్యాధి ఒక న్యూరోడీజనరేటివ్ డిసీజ్ అది అంటే బ్రెయిన్ ఒక క్షీణత వల్ల వచ్చే లక్షణాల సమూహాన్ని మనం ఆల్జీమర్స్ డిసీజ్గా మనం పిలుస్తాం ఈ లక్షణాలలో ఇంపార్టెంట్ లక్షణం మతిమరుపు రోజు మనం మన చేసుకునే పనుల్లోని కొన్నిసార్లు కొన్ని పనులను మర్చిపోతూ ఉంటాం వాటన్నిటినీ కూడా మనం ఆల్జీమర్స్ వ్యాధిగా గుర్తించాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే ఈ మతిమరుపు అనేటువంటిది మన రోజు చేసుకునే పనుల్లోని అంతరాయం కలిగించేంత విధంగా మనకి వస్తున్నదో అప్పుడే మనం ఆల్జీమర్స్ వ్యాధి మనకు వస్తుందేమో అనేటువంటి అవగాహన మనకి ఉండి డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వాల్సిన సమయం అది ఎర్లీగా మనం గుర్తించుకుంటే ఈ లక్షణాలను మనం ముందుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని ఈ ఆల్జీమర్స్ వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్లకుండా ముందే మనం కాపాడుకునే అవకాశం మనకు ఉంది ఎర్లీగా గుర్తించడం ఎలా ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజ్లో కొత్తగా నేర్చుకునే అంశాలను విషయాలను మర్చిపోవడం జరుగుతుంది చిన్నప్పటి నుంచి గుర్తుండే విషయాలు మనకి ఖచ్చితంగా గుర్తుంటాయి చాలామంది పేషెంట్ తాలూకా రిలేటివ్స్ మెమరీ ఎలాగుంది అనే ప్రశ్న అడిగినప్పుడు చాలా బాగుందండి ఎప్పుడో చిన్నప్పుడు విషయాలు కూడా చెప్తున్నారు అని అంటారు ఒక అదొక అపోహ ఎందుకంటే ఎప్పుడో నేర్చుకున్న విషయాలు మన బ్రెయిన్లో ఒక జ్ఞాపక మెమరీ సెంటర్లోని పాతుకుని పోయి ఉంటాయి సో అవి మర్చిపోవాలంటే ఈ ఆల్జీమర్స్ వ్యాధి అంటే మతిమరుపు వ్యాధి అనేటువంటిది చాలా లేట్ స్టేజ్లో ఉండి ఉండాలి కొత్తగా విషయాలను మర్చిపోవడం అనేటువంటిదే ఎర్లీ సైన్ ఈ ఆల్జీమర్స్ వ్యాధి యొక్క ఎర్లీ సైన్ కొత్త విషయాలను మర్చిపోవడం తర్వాత మాటల్లో లాంగ్వేజ్లోని మార్పులు రావడం ఏ పదాలు ఎలా వాడాలో మర్చిపోవడం వస్తువుల పేర్లు మర్చిపోవడం మనుషులు పేర్లు మర్చిపోవడం మాట్లాడిన మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము మాటలు సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవడము ఇవన్నీ కూడా ఈ ఆల్జీమర్స్ వ్యాధిలోని అర్లీగా వచ్చే లక్షణాలు రోజు చేసుకునే కార్యక్రమాల్లో తప్పులు చేయడము రోజు వెళ్ళే చోట్లకి రూట్లు మర్చిపోవడము మనీ హ్యాండిల్ చేయడంలో చేంజ్ ఇవ్వడంలో చేంజ్ తీసుకోవడంలో తప్పులు జరగడము ఏదైనా ఒక లీగల్ డాక్యుమెంట్స్ మీద మనం ఒక అప్పు ఇచ్చినప్పుడు లేదంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడంలోనో ఒక లోన్ ఇవ్వడంలోనో లోన్ తీసుకోవడంలోనో డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసి మర్చిపోవడము దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఆల్జీమర్స్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో మనం గమనిస్తూ ఉంటాం సో వీటన్నిటినీ కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తుపట్టి ఇది కూడా ఒక వ్యాధే అని మనం గుర్తించి మనకి తెలిసిన వాళ్ళల్లో కానీ మన ఇంట్లో వాళ్ళల్లో కానీ మనకి కానీ ఇట్లాంటి సందర్భాలు సమస్యలు ఏర్పడుతున్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అతి ముఖ్యం ఆఖరి స్టేజ్లోని మనిషి ప్రవర్తనలు మారిపోవడం ఏ సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవడం చుట్టుపక్కల మన చుట్టుపక్కల మనతో పాటు ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించడము నిద్ర సరిగ్గా పట్టకపోవడము రాత్రి పూట మెలుకునుండి పొద్దున్న పూటలు ఎక్కువ నిద్రపోతూ ఉండడము లేని ఉన్నట్టుగా కనబడము లేని శబ్దాలు వినిపించడము అట్లాంటివన్నీ కూడా మనం ఎదుర్కొంటాం
మానసిక ఇబ్బందులు, నిరాశ, నిస్పృహ, దుఃఖం, చిరాకు, యాంగ్జైటీ, ఆందోళన ఇలాంటివన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి ఆఖర సమయాల స్టేజ్లో. మొదట్లో చిన్న చిన్న విషయాలను మర్చిపోవడంతో ఈ వ్యాధి మొదలవుతుంది. అయితే ఇది సాధారణమే కదా అని చాలా మంది సీరియస్ గా తీసుకోరు. ఆ తర్వాత వ్యక్తుల పేర్లను మర్చిపోవడం, పదాలు తడబడటం మొదలవుతుంది. అది క్రమేణా వస్తువులను ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, మనుషులను గుర్తుపట్టలేకపోవడం, గతం మర్చిపోవడం, తాము ఎవరితో ఉన్నామో, ఎవరు తమతో ఉన్నారో కూడా తెలుసుకోలేనంతగా మతిమరుపు ఏర్పడుతుంది. చివరికి తమ పనులు తాము చేసుకోలేక ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఆల్జైమర్స్ కు తగిన మందు లేదు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండటం ఒక్కటే ఉత్తమ మార్గమని మెడికవర్ హాస్పిటల్ నుండి ప్రముఖ డాక్టర్ న్యూరాలజిస్ట్ మోహన్ సుమేధ తెలిపారు. ఈ ఆల్జైమర్స్ ట్రీట్ చేయడానికి మనకి మెడికేషన్స్ ఒక్కటే కాదు, మెడికేషన్స్ అనేటువంటివి ఒక 20-30% వరకే హెల్ప్ చేస్తాయి. మిగిలినవన్నీ కూడా అంటే మనిషి రోజు చేసుకునే కార్యక్రమాలని మళ్ళీ మనం తిరిగి తనకి నేర్పించడం, తను రోజు వాడే వస్తువులను తనకి మళ్ళీ ఆ పేర్లు గుర్తు చేయడం, రోజు ఎదుర్కొనే సమస్యలను మళ్ళీ తనకి నేర్పించడం, ఇలాంటివన్నీ కూడా కాగ్నిటివ్ రీహాబిలిటేషన్ అంటే బ్రెయిన్కి సంబంధించిన ఎక్సర్సైజులు. డాక్టరు ఆల్జీమర్ సంబంధించిన వ్యాధిని చూసినప్పుడు కాగ్నిటివ్ ఎగ్జామినేషన్ అని చేస్తాం. అంటే ఏ భాగంలో మెమరీ తక్కువ ఉంటుందో ఆ భాగానికి సంబంధించిన ఎక్సర్సైజులు మనిషికి మళ్ళీ నేర్పించుకోవడం జరుగుతుంది. ఆఖరి స్టేజ్లోని వీటన్నిటితో పాటు కాకుండా మనిషి ప్రవర్తనలు మార్చుకోవడానికి, మనిషి సరిగ్గా నిద్రపోవడానికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి కావాల్సిన మెడికేషన్స్ మనం మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ ఆల్జీమర్స్ ఎవరికి వస్తుంది, మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, షుగర్ సరిగ్గా లేక కంట్రోల్ పెట్టుకోకపోయినా కానీ, బీపీ సరిగ్గా కంట్రోల్ లేకపోవడం వల్ల కానీ, కొలెస్ట్రాల్ పెరిగినా, చిన్నప్పుడు ఎప్పుడైనా మనకి దెబ్బలు తలకి దెబ్బలు తగిలి దానివల్ల మనకి మెమరీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, నిద్ర సరిగ్గా లేకపోయినా, మానసిక ఇబ్బందులు ముందుగా తరచుగా వస్తున్నా, అండ్ ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ ఆల్జీమర్స్ అనేటువంటిది పెరుగుతుంది, రిస్క్ పెరుగుతుంది మనకి. సో ఈ ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి, అంటే షుగర్ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకుని, బీపీ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకుని, మద్యపానం, పొగాకు అవన్నీ ముట్టుకోకుండా హెల్దీగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఫుడ్ సరిగ్గా తీసుకుంటూ, డాక్టర్ చెప్పిన పనులన్నీ కూడా మనం సవ్యంగా చేసుకుంటూ, మన మెడికేషన్ సరిగ్గా తీసుకుంటే మనం ఆల్జీమర్స్ రాకుండా మనకు మనం కాపాడుకోవచ్చు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. దొండపతి డిఆర్ఎం ఆఫీస్ దగ్గర గల ఈస్ట్ కోస్ట్ శ్రామిక కాంగ్రెస్ యూనియన్ ఆఫీస్లో జరిగిన ఈ కార్యక్రమంలో జోనల్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్, డివిజనల్ కోఆర్డినేటర్ చంద్రమౌళి నరసింహారావు తదితర కేంద్ర నాయకులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి నూతన కార్యవర్గం శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. మన సిఎండబ్ల్యూ తరఫు నుంచి వచ్చి ప్రత్యేకమంత మనందరి నాయకుడు రమేష్ సాహు గారు, మౌళి గారు, రాఘవయ్య గారు, నాకు మిగతా కాని పరిస్థితి దీని వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా, కానీ అది ఆ రకంగా చూసుకుంటే మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నాం. రైల్వే రంగం వరకు కూడా మన ఎన్ఎఫ్ఐఆర్ కూడా పిలిపించింది. 67 భారత్ బంద్ ఉంది. ముఖ్యంగా ఈ ప్రజా వ్యతిరేక విధానం తీసుకుందాం. వీటికి నిరసనగా రాజకీయ పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు, ఒక్క మన ఎన్ఎఫ్ఐఆర్ఏ కాదు, జనరల్ బాడీస్, వాల్టేజ్ డివిజన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ తరఫున అన్ని బ్రాంచ్లు, అంటే శ్రామిక్ కాంగ్రెస్లో వాల్టేజ్ డివిజన్లో 20 బ్రాంచెస్ ఉన్నాయి. 20 బ్రాంచెస్లో జనరల్ బాడీస్ చేయటం జరుగుతుంది. జోన్లో అన్ని 3 డివిజన్లో జనరల్ బాడీస్ జరిగిన తర్వాత రాబోయే నెలలో 20-25 తారీఖుల్లో ఈరోజున జోనల్ జనరల్ బాడీ కూడా చేయటానికి నిశ్చయించడం జరిగింది. దానికి ప్రకారంగా రాబోయే కాలంలో ఉన్న జనరల్ బాడీని ఉద్దేశించి ఈ రోజున ఈ వాల్టేజ్ డివిజన్లో ఉన్న ప్రతి బ్రాంచ్ను కూడా బలోపేతం చేయడానికి, ప్రతి కార్మికుడికి ఈ జనరల్ బాడీకి తీసుకెళ్లే కార్యక్రమంలో ఈ రోజున చేయటం జరుగుతుంది. బైలా ప్రకారంగా ఏదైతే ఉందో అది బైలాలో ప్రతి బ్రాంచ్ కూడా జనరల్ బాడీ జరగాలి, కార్యవర్గాన్ని మేము ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కార్యవర్గం రాబోయే కాలంలో ఉన్న ఏదైతే జోనల్ జనరల్ బాడీ ఉందో ఆ జనరల్ బాడీలో ఆ రోజున కార్యవర్గాన్ని ఎన్నుకుంటానికి ఈ సమాయత్తం చేయటం జరుగుతుంది. కాబట్టి
రాబోయే కాలంలో ఈస్ట్ కోస్ట్ వెల్ఫేర్ శ్రామిక్ కాంగ్రెస్ వాల్టే డివిజన్లోనే కాకుండా ఎంటైర్ జోన్లో కూడా ఒక బలమైన శక్తిగా రాబోయే. మోడీ సర్కార్ ప్రజా కార్మిక కర్షక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 27న భారత్ బంద్కు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా విశాఖ అఖిలపక్ష ఆటో రిక్షా కార్మిక సంఘాల జేఏసీ అదే రోజు ఆటో బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఎస్కే రెహమాన్, అప్పలరాజులు మాట్లాడారు. నష్టదాయక 3 సాగు చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, వాటి ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 27న ఆటో బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి దూసుకుపోతున్నారు. మరోవైపు విశాఖలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు అలాగే ఆర్టీఓ అధికారులు ఈ చాలనలు పంపడం అనేది చాలా దుర్మార్గం. మరోవైపు ఆటోల్లో నగరంలో పార్కింగ్ స్థలాలు అనేది కేటాయించడం లేదు. ఆటోలు ఎక్కడైనా సార్ పార్కింగ్ చేస్తే మాత్రం 1035 రూపాయలు అనేది అక్రమ నోటీసులు అనేది ట్రాఫిక్ పోలీసులు పంపిస్తున్నారు. ఇప్పటికైనా సరే వెనక్కి తీసుకోవాలి. లేని వల్ల రేపు 27వ తేదీన దేశవ్యాప్త బంద్ల భాగంగా విశాఖలో ఉన్నటువంటి 35,000 ఆటోలు అన్నీ కూడా పూర్తిగా బంద్లో పాల్గొని బంద్ నిజంతో చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు రోజువారీ పెట్రోలు డీజిల్ ధరలు అనేది విపరీతంగా పెరిగిపోయి రవాణా ఆటో కార్మికులకి తీవ్రమైన ఆర్థిక భారాలు పడుతున్నాయి. దీనివల్ల నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని కంటుకున్న తరుణంలో కోవిడ్ 2వ వేవ్లో కూడా కార్మికులకి ఎటువంటి వ్యాపారాలు బేరాలు లేక నానా అవస్థలు పడుతున్న ఇబ్బందులు అనేవి ఉన్నాయి. అలాగే 3 నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో సాగు చట్టాలు రద్దు చేయాలని గత 9 నెలల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నా, నేటి వరకు కూడా ప్రభుత్వం అనేది దీని మీద ఎటువంటి స్పందన లేకుండా ఉంది. అలాగే 44 కార్మిక చట్టాలు 4 చట్టాల కింద కుదించారు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది 1926లో సాధించుకున్న స్వాతంత్ర ముందు 48 తర్వాత అనేక చట్టాలను అనేది సాధించుకొని ఈరోజు కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఉడిగించేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది. అలాగే స్టీల్ ప్లాంట్ అనేది ఏదైతే ఉందో పరిరక్షణ కింద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేటి వరకు కూడా ప్రభుత్వం అనేది పట్టించుకోవడానికి దుర్మార్గం చర్య. అన్ని డిమాండ్ల మీద పెద్ద ఎత్తున 27 దేశవ్యాప్తం బంద్లో ఆటో కార్మికులంతా కూడా ఆటోలు బంద్ చేసి పెద్ద ఎత్తున పాల్గొవాలని మీ ద్వారా మొత్తం కార్మిక వర్గానికి అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏయూలో అమెరికన్ కార్నర్ వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్. స్టీల్ ప్లాంట్ ను యథావిధిగానే కొనసాగించాలి, దీక్షాపరుల డిమాండ్. క్రీడలతో పని ఒత్తిడి నుంచి ఉపశమనం, జర్నలిస్టుల క్రీడా పోటీలను ప్రారంభించిన నగర ప్రముఖులు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, నిరసన తెలిపిన ఆటో కార్మికులు. జ్ఞాపక శక్తిని కోల్పోవడమే ఆల్జీమర్స్, మతిమరుపు వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న వైద్యులు. ఇవి ఇప్పటివరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.